మల్లారెడ్డి సారు ఉన్న కాడున్నాడు కదా సార్, లేటెస్ట్ గా మాట్లాడిన మాటలతోని బీఆర్ఎస్ లీడర్లకు బీపీ పెరిగినంత పని అవుతుందట. ఎలక్షన్ టైంలో మల్లారెడ్డి చేసిన కామెంట్లు కార్ పార్టీ క్యాడర్ను నారాజ్ చేసేటట్టే ఉన్నాయట. ఇదంతా సరే గాని ఇంతకేమన్నాడు అని అంటారా? చూడురి మీరే. అయ్యో మల్లన్న, మీ పార్టీ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా గెలవాలని కార్యకర్తలు, గులాబీ లీడర్లు ఎర్రటి ఎండలో కూడా తిరుక్కుంటా తెల్లందాకా పొద్దందాకా అని తేడా లేకుండా ప్రచారం చేస్తుంటే, నువ్వేమో బీజేపీ క్యాండిడేట్ ఈటలని ఎంపీగా గెలుస్తాడని ఆయనతోనే చెప్పుకుంటా ముద్దుగా ముచ్చట పెట్టబడుతీవి. ఇక ఎట్లా చెప్పు? ఓ దావత్ కాడ అనుకోకుండా కలిసిరట మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ ఈటల, బీఆర్ఎస్ లీడర్ మల్లారెడ్డి. ఎలక్షన్ టైంలో ఎదురు పడితే మరేం మాట్లాడుకుంటారు, ఏం కథ అని అందరు ఎదురు చూస్తుంటారు కదా. అట్లా మంది ముందల్నే నువ్వే గెలుస్తావు రాజన్న, అడ్వాన్స్ కాంగ్రెస్ అనుకుంటా మాట్లాడి అడిగి మరి ఫోటో దిగిండు మల్లారెడ్డి. ఖాతం, ఈ వీడియోలు బయటకు వచ్చుడే ఆలస్యం. బీజేపీ వాళ్ళేమో చూసిరా మా పాటే గెలుస్తుందని పక్క పాటోళ్ళకు కూడా తెలుసు, పబ్లిక్ మా దిక్కే ఉన్నారని అందరికి అర్థమైపోయింది అనుకుంటా మాట్లాడబట్టిర్రు. ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళేమో మన పార్టీ క్యాండిడేట్ గెలవాలనుకుంటా ఇంత దాన్లాడుతుంటే, ఈయననేమో పక్కోళ్ళు గెలుస్తారని పబ్లిక్ లో చెప్తే ఏందన్నట్టు అసలు అట్లెట్లా మాట్లాడతాడు అనుకుంటా లొల్లి పెడుతుర్రు. మరి దీని మీద బీఆర్ఎస్ పెద్ద లీడర్లు ఏమంటారు, క్లారిటీ ఇచ్చుకునేందుకు మల్లన్నేం చెప్తాడు అనేది చూడాలిగా. ఆనాడు మా చెవి కోసుకుంటా అన్నాడు సిపిఐ నారాయణ సారు, కాంగ్రెస్ గెలిచేదాకా గడ్డమే తీసుకొని అన్నాడు ఉత్తమ్ సారు. ఇట్లా లీడర్లు అప్పుడప్పుడు మస్తు సవాళ్లు చేస్తుంటారు. మైసూర్ పాక్ల మైసూర్ ఎట్లుండదో అసొంటి సవాళ్ళ నిజం కూడా గట్లనే ఉండదు. ఇట్లీని గట్ల మర్చిపోవాలి గాని అవిటినే సీరియస్ గా తీసుకునేటట్టున్నాడు కదా మంత్రి ఎంకన్నా సారు. చైనా మాల్కు లీడర్ల మాటలకు వారంటీ గ్యారంటీలు ఉండయి. మాట వరుసకు చెవి కోసుకుంటా అంటారు, నిజంగా కోసుకుంటారా? అంత సీన్ ఉండదు. గట్లనే గా నడమ ఏదో ఫ్లోలో మాట్లాడుకుంటా దళితుల్ని సీఎం చేయకుంటే నా తలకాయ నరుక్కుంటా అన్నాడు ఉద్యమ టైంలో కేసీఆర్ సారు. పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడున్న పరిస్థితులల్లా అందరు పట్టుబట్టి మీరు సీఎం అయితేనే న్యాయం అవుతుందని ముక్త కంఠంతో అందరు కోరే వరకు, సరే మీరు అడిగినప్పుడు నేను కాదనుడు కూడా భావ్యం కాదని కేసీఆర్ సారే 10 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. దళిత సీఎం అన్నది ఓడిచిన ముచ్చటైంది. ఇప్పుడు పెంటబొంద దావితే పెంకాసులు బయటకెళ్తాయి అన్నట్టు పాతయి దావితే లాభమేమున్నది, దళితుని సీఎం చేయకుంటే తలకాయ కోసుకుంటా అంటివి. మరి నీకు కత్తి దొరుకుతలేదా లేకుంటే మామూలు వచ్చి నరకుమంటావా అని కోమటి రెడ్డి ఎంకన్నా సారు కేసీఆర్ సార్ను దెప్పి ఓడ్చిండు. దళితుని ముఖ్యమంత్రి అప్పుడు చేస్తాను చేయలే, తల తీసేసుకుంటున్నావు నువ్వు, తీసే మమ్మల్ని తీయమంటావు తలకాయ. గమ్మతున్నావు సారు, మీరు కూడా గెలవంగానే డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అంటిరి, అందరికి రైతు బంధు అంటిరి, పింఛన్ 4000 చేస్తామంటిరి, ఆడోళ్ళకి 2500 ఇస్తామంటిరి. మరి అవన్నీ అమలైతున్నాయా అని అంటున్నారు సోషల్ మీడియా కామ్రేడ్లు.